హాయ్ ఫ్రెండ్స్ అందరికి, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ బ్రో. మీ సపోర్ట్ని మర్చిపోండి బ్రో. చాలా మంది చాలా కామెంట్లు పెట్టేశారు, మాకు కూడా కావాలి బ్రో, ఎక్కడ ఉన్నాయో చెప్పండి బ్రో, మేము కూడా వస్తాం బ్రో. మీ అడ్రస్ చెప్పండి బ్రో, తప్పనిసరి వస్తాం. మేము కూడా ఇప్పుడు పండ్లు తినలేదు బ్రో, పిక్ పండ్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి బ్రో అన్నారు. బ్రో ఇవి వచ్చేసి అడవి దొరుకుతాయి బ్రో, ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ట్రైబల్ ఏరియాలలో ఎక్కువ శాతం దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఈ సీజన్కి ఒకసారి మాత్రమే పండు పడతాయి, సంవత్సరానికి ఒకసారి మాత్రమే. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ బ్రో, థ్యాంక్స్ ఫర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మళ్ళీ ఈ వీడియో ఇప్పుడు చూసే వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. నేను అన్నట్టుగానే ఇప్పుడు వచ్చేసి పనులకి వస్తున్నాను, వీడియో ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చేయండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. వచ్చేసి ఫ్రెండ్స్ వచ్చేసి ఎక్కడరా బాబా అంటే ఒక్కడ ఎక్కడ అంటున్నాడు. తినేంద్రా బాబా అంటే చెట్టు కింద చేరాలి, అలా తింటున్నాడు వాడు, దొంగ సాటుగా తింటున్నాడు. కోసి పళ్ళని మాత్రం వాడు తింటున్నాడు. ఎక్కడరా ఎక్కడ ఒక్కడ ఎక్కట్లేదు, ఎవరు నన్ను ఎక్కిస్తున్నారు. పండు తినడం మాత్రం కింద కూర్చొని తింటున్నాడు ఫ్రెండ్స్ బాబా. ఎక్కడ అంటే మాత్రం ఒక్కడే కాదు, వాడైతే పత్తి తింటాడు ఇప్పుడు. మిగతా అయితే అక్కడ ఊళ్ళోకి వెళ్ళారు ఫ్రెండ్స్, మిగతా అయితే అందులోకి అక్కడ ఉన్న ఊళ్ళోకి వెళ్ళారు. ఎదురు సగం బస్సులు కాయలు తీసుకెళ్ళారు, పండు మొత్తం అక్కడ తింటున్నారు అన్నమాట. సగం బస్సులు పండు తీసుకెళ్ళి అక్కడ తింటుంది. ఇది వచ్చేసి దగ్గరలో కూర్చి వరకు ఉంది అంటే ఇక్కడికి వచ్చేసాం. ఇంకా వేరే చెట్లు ఉన్నాయి కావాలంటే మీకు కూడా చూపిస్తాను. ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ మాత్రం ఒక్కడ నదులండి ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర పండ్లని గుంజుకొని మనమే తినేద్దాం. అదే చెప్పకరా యదవా. ఓకే ఫ్రెండ్స్, పండ్లని పండ్లని కింద పడేయాలి మొత్తం ఆగిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇవే అన్నమాట తునికి పండ్లు. వచ్చేసి లోపల ఎలా ఉందో మీరు కూడా చూడండి ఒకసారి. లోపల వచ్చేసి గూజు ఉంటుంది అన్నమాట, ఆ గూజే అన్నమాట తినేది. మా ఫ్రెండ్ గారు ఒకటి తింటున్నాడు. శేషు ఎలా ఉంది శేషు? సేమ్ సపోటా పండ్లు ఎక్కువ బాగుందా, టేస్ట్ నచ్చిందా నీకు? మేము వచ్చేసరికి వేరే వాళ్ళు వచ్చారనమాట, వచ్చేసి మండలు మొత్తం ఇచ్చేసారు. ఒక మండకు వచ్చేసి దగ్గర దగ్గర 500 పండ్లు 1000 పండ్ల దాకా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ పండ్లే అన్నమాట, మేము పెద్దగా చూడలేదు. పండ్లున్న చెట్ల కోసం అయితే ఆడుతుంటే అన్నయ్య వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మండలన్నీ నరికేశారు, నరికేసి పండ్లన్నీ ఎరకపోయారు, కాయలు మాత్రం ఇక్కడ పడేశారని చెప్పారు. మొన్న మీరు చూసిన మీరు తీసిన వీడియో నేను కూడా చూసాను కదా, వాట్సాప్లో పెట్టాను. అది చూసిన వాళ్ళందరూ పండ్ల కోసం అని వాళ్ళు వచ్చారు అని చెప్పారు. మనం వేరే చెట్లో పోయి చూద్దాం ఫ్రెండ్స్. మా వాళ్ళు పండ్లు దొరికితే దొరికాయనంత కరువు కరువు చేస్తున్నారు. వీడైతే చెట్టుకి ఎగబడి ఎగబడి పోస్తున్నారు. అది ఒక చిన్న చెట్టు, దానికి మొత్తం పండ్లే ఉన్నాయి. ఈ చెట్టుకు మొత్తం పండ్లే ఉన్నాయి ఫ్రెండ్స్, కాలంటే మీరు కూడా చూడవచ్చు. ఇవి కోద్దాం, కోసి మన సబ్స్క్రైబర్స్ ఇంతకుముందుకి ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి. పచ్చికాయలు ఎలా టేస్ట్ ఉన్నాయి, పండుకాయలు ఎలా టేస్ట్ ఉన్నాయి అనేది కూడా చెప్పండి. దీనికైతే ఆకులు అయితే లేవు కానీ ఉన్న కాడికి పండ్లే ఉన్నాయి. ఫ్రెండ్స్ అడిగి లోపలికి వచ్చేసాం, ఇక్కడ దగ్గర అడిగి పందులు ఉన్నాయట, అక్కడ గోరుగా తినాలని చెప్పేశారు. అన్నీ ఆ పందులు బాగున్నాయి, విపరీతంగా ఉన్నాయి, తుమ్మి చెట్ల కింద ఉంది, పండ్లు తింటున్నాయి. లోపలికి మాత్రం వెళ్ళకండి, ఇప్పటికీ మమ్మల్ని గెలిగితే మీకు పారిపోయి వచ్చాం. వెళ్తే మాత్రం ప్రాబ్లం ఉంటుందన్నయ్య, అడిగిన పందులు పిల్లలు చేశాయి దగ్గర దగ్గర, ఒక 2-3 పందులు పిల్లలు చేసాయి అన్నారు. అట్లా వాటి పక్క వెళ్ళారంటే అవి మనుషులను చంపేస్తాయి ఫ్రెండ్స్, అందుకని లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు నాకు తెలుసు అన్నమాట, వాళ్ళు ఏమన్నారంటే తమ్ముడు ఆ పక్కకి వెళ్ళకు, పందులు అన్ని 3-4 పందులు దాకా పిల్లలు చేసినాయి, నీళ్ళు పక్కనే ఉన్నాయి కదా, చెట్ల దగ్గరనే ఉన్నాయి కదా, వెళ్ళారనుకో ఏదైనా ఒక జరుగుద్ది, వెళ్ళకని చెప్పేశారు. ఇంతటితోటి తుడికి పనులు వీడియో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నా ఛానల్లో ఫస్ట్ అయితే ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కింద కామెంట్లో బాగా నైస్ వీడియో అని, లేకపోతే ఇంతకుముందు పండ్లు తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా వచ్చేసి రామ్ వచ్చేసి వద్దురా వద్దురా అని ఇంత చెప్పినాక వినకుండా లోపలికి వెళ్ళారు అన్నమాట. పందులు నేను మాత్రం సైడ్ పెట్టేసిన, మరి ఎక్కడున్నా మాత్రం ఎవరికి తెలియట్లేదు. రాము ఎక్కడున్నారా రాము, వీడు మాత్రం తప్పించుకుంటారు కానీ పారిపోయింది, మా చెట్టు కింద పందులు ఉన్నాయి అనమాట. మీరు చెప్పిన ఎంత చెప్పిన పనులు బాగున్నాయి తెలియదు కదా, ఎక్కడ పారిపోయారు. మిగతా 5 వస్తే 5 ఇంట్లో ఇద్దరు అక్కడే పనులు వస్తే తినుకుంటున్నారు అనమాట. మిగతా వాళ్ళు వచ్చేసి నాతో వచ్చిన ఇద్దరు మాత్రం రాముడు శేతనకైనా ఇద్దరు ఎక్కడ పారిపోయారు. ఇద్దరు ఎంత చెప్పినా వెళ్ళారు, ఇంకా దీనికి కొడుకులకు అప్పటికి పనులు ఉన్నాయి అని చెప్పారు. చెప్తే అసలే వెళ్ళారు, వీళ్ళు ఎక్కడన్నా వెళ్తారు ఒకసారి, ఎందుకంటే అడిగి మొత్తం తెలుసు కానీ వాళ్ళకి తెలియదు. అప్పటికి చెప్పాను వచ్చిన పనులు ఉన్నాయి రా, అన్నీ వాళ్ళు చెప్పారు కానీ ఏదో వెళ్ళారు. రాము ఎక్కడున్నారా రాము, మీకు అసలు వినబడలేదు.
మా వాడు వచ్చేసి పందులు గేదె వేసరికి ఏం చేయాలన్నా కాక తలకాయ పట్టుకున్నాడు. వద్దురా అని చెప్పిన ఎంత చెప్పినా వినలేదు, ఎంత చెప్పినా వినలేదు, దెబ్బకు భయపడేవా. ఫైనల్లీ మేము అందరూ ఒక దగ్గర చేరుకున్నాం అనమాట. ఎండాకాలం వివరానికి ఇలా పండ్లకెళ్ళి ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అరిం పందులు ఎక్కువ శాతం అరిం జంతులు అన్ని చెట్ల కిందనే ఉంటాయి. తుని చెట్టు అంటే ఎండాకాలం వచ్చేసి నీళ్ళు ఉంటుంది కాబట్టి పండ్లు ఉంటాయి కాబట్టి అక్కడే తినుకుంటూ ఉంటాయి అనమాట. ఇలాంటి అడ్వెంచర్లు కానీ పండ్ల కోసం కానీ పోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిస్ అయితే మాత్రం వీళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. చాలా భయపడ్డాను నేను, ఎందుకంటే వీళ్ళకి పెద్ద అరిం గురించి ఏం తెలియదు, ఇక్కడే తిప్పుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్.